భారీ వర్షాలతో వరద నీరు వస్తోంది. ఎగువ నుంచి దిగువ గల ప్రాజెక్టులోకి నీరు భారీగా వస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 533.60 అడుగులకు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ దగ్గర వరద ప్రవాహం అధికంగా ఉంది. దీంతో అధికారులు బ్యారేజీ 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 1,05,230 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,03,990 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 11.114 టీఎంసీలుగా నమోదైంది. గోదావరిపై శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండిపోయింది. నిన్న సాయంత్రానికి ప్రాజెక్టులో 90 టీఎంసీల సామర్థ్యానికి 89.76 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 3 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండడంతో 36 గేట్లు ఎత్తి 5 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ వరద కాళేశ్వరం బ్యారేజీలను దాటి దిగువకు వెళ్తోంది. ప్రాణహిత ఉధృతితో మేడిగడ్డ బ్యారేజీ దగ్గర 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. 35 గేట్లు ఎత్తి నీటిని వదిలేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రవాహాలు చేరితే మొత్తం గేట్లన్నీ ఎత్తిపోయినున్నారు. మిడ్మానేరు, లోయర్ మానేరు, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు.